రతిదేవి దగ్గర పాఠాలన్నీ నేర్చుకున్నావా? ఇంకో రోజు ట్యూషన్ కావాలా? మొహమాట పడ చెప్పు. నీ చాలా పోతే చెప్పు, ఓటగా పోతే పదివేలు ఇస్తాను. తీసుకో. ఏం కావాలి నీకు? ఇంకా చెప్పు. हृदय उपंगिंग नरजा लाटी आ रतिदेव मेपन सर्टिफिकेट संपादे వేణుగోపాల్ సోడా కంపెనీని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మెచ్చుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతాయి. ఈ విధంగా మా సేల్స్ పెంచామనుకోండి, కమిషన్ కూడా మేము పెంచాం. పొద్దున్నే నాకు నడక ఎలా అలవాటైందో నీ షోడా కూడా అలా అలవాటైందయ్యా. అబ్బా ఇదేమిటయ్యా, రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి గట్టిగా ఉంది. కొత్త కంపెనీ షోడా సార్, నీలం కూడా బాగుందంటేనే మా సేల్స్. అలాగా బాగుమ్మే, వస్తాను. ఉపయోగపడాలి అని తాపత్రయపడే నేను మీ ఎక్స్పెరిమెంట్స్ కోసం వేలు లక్షలు తగలయ్యలేనయ్యా.
కానీ చివరికి జరిగింది డబ్బు తగలేసేశావు ప్లాన్ ని సర్వనాశనం చేసేశావు మనం సోడాలో కలిపిన మందు వల్ల వాడు ఒక పూట స్పృహ తప్పి పడుంది తర్వాత కళ్ళు విప్పేవాడు అప్పుడు నువ్వు వాడితో నువ్వేదో నాటు వైద్యం చేసి బ్రతికించాను అని ఒక చిన్న అబద్ధం చెప్పుంటే వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుని పంపగా తీసుకెళ్లి పూజించి ఉండేవాడు ప్రేమ నీకు చాలా దగ్గరై ఉండేది అప్పుడు మన ప్లాన్ అంతా సక్సెస్ అయ్యింది నువ్వు చేసిందే నేను వద్దంటున్నా వారిస్తున్నా ఆసుపత్రిలో ఆపరేషన్ అనవసరంగా ఆవేశపత్రం చేసి పడిపోయిన అతను చూస్తే పోట్లో కళ్ళు తెరవటం కాదు శాశ్వతంగానే కళ్ళు ముచ్చట కనిపించారు అందుకే హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నీకు ముందే చెప్తాను కదా మనం సోడాలో కలిపిన మందు వల్ల మనిషి ఎంత మాత్రం చావడని ఈ మాట మీద నమ్మకంతో ఊరుకున్నట్టయితే డాక్టర్ చెప్పింది అనమాట నీ పడి చచ్చిండేవాడు ఆ డాక్టర్ డబ్బు మీద ఆశ కలిగి ఆపరేషన్ చేయాలి అని సలహా ఇచ్చాడు అందరికీ నీలాంటి నీచమైన ఆలోచన ఉంటాయి అనుకో మన కక్షలకు కారణం కేవలం అతను మానవే అయితే అంతకాదు చూసిన కత్తి కూడా సంపుతా ఈ నాటకం అంటే ఎందుకు ఎందుకు అన్నది నీకు అనవసరం మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ నువ్వు చేయలేదు అదే నేను నీతో చేతులు కలిపి ఆ దౌర్భాగ్య ప్రకటన చేసిన కారణంగా ఒక ప్రక్క నిండు ప్రాణాలు పోతూ ఉంటే చూసి కూర్చోడానికి రాయని కష్టాన్ని కాదు రాక్షసుని అంతకంటే కాదు మరి అంత మహానుభావుడివి మహాత్ముడివి అయితే ఈ అగ్రిమెంట్ ఎందుకు ఒప్పుకున్నావు పాతికి వేలు అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు వర్షం కోసం ఎంతమంది ప్రాణాలు బలైపోయినా పర్వాలేదనుకునే మీలాంటి నీచుడితో నేను చేతులు కలిపి అగ్రిమెంట్ చేశానే అది నా బుద్ధి తప్పు ఈ క్షణం నుంచి మన ఇద్దరు మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ మీద ప్రయోగించడానికి నా దగ్గర గొప్ప అస్త్రం ఉంది గుర్తుంచుకో అబద్ధం తెలుపుతలేగా వాటి వల్ల నా బ్రతుకులో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పెంచాలని చెప్తున్నావు అగ్రిమెంట్ క్యాన్సిల్ అదే సమయానికి నేను కారులో వస్తుండడం వల్ల ఎవరో కొరగాడు నా కారు ఆపడం వల్ల అప్పటి సాయం అయినా చేయగలిగాను ఇంతకి మీ డాడీ అలా ఉన్నారు వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల డాక్టర్ ఏ ప్రమాదం లేదన్నారు ఇంతకి ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా అతను ఓ మహానుభావుడమ్మా అతని మొహం చూస్తే ఓ మహాత్మా గాంధీ బుద్ధుడు లాంటి ఎంతో మంది మహానుభావులు మనకు కనిపిస్తారు అతని వైద్యం కూడా తెలుసట మీ నాన్నగారి ప్రమాద స్థితిని గమనించి వైద్యం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఇంతకీ అతనితో నీకు పని ఏమిటమ్మా మా డాడీ ప్రాణాలు నిలబెట్టిన అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీసపు బాధ్యత అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కలుస్తాను ఈ అమ్మాయి వేణుని కలిస్తే ఎన్నో అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి నో నో నువ్వు వెళ్ళమేదమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇలా కూర్చోండి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన నేను వెళ్ళాలి కానీ మీరు వెళ్ళి తీసుకురావడానికి పదం వెళ్ళాం తీరా మనం వెళితే అతని ఇంటి దగ్గర ఉంటాడా పోనీ రేపు రేపు దాకా ఎందుకండి ఇప్పుడు వెళ్దాం వేణు వేణు అమ్మా ప్రేమ ఇతనేనమ్మా నువ్వు చూడాలనుకుని వచ్చిన అబ్బాయి సరేనయ్యా నువ్వు నువ్వే ఆవిడ ఆవిడే లోపలికి రమ్మనకన్నా నువ్వు మీరు యావండి అంటూ ఏమిటిది సరే సార్ పర్వాలేదండి మా డాడీని రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను ఆ రక్షించిన మీరే అనుకోలేదు నీకంటే ఈ అమ్మాయి చాలా సంతోషిస్తోందయ్యా నీ కారణంగానే వాళ్ళ డాడీ రక్షింపబడ్డాడు అని మంచివారు కాబట్టి మొహమాటంతో ఆ మాట అంటున్నారు నీకు వైద్యం తెలిసి ప్రజలు చికిత్స చేసి ఉండకపోతే అబ్బబ్బా నువ్వు చేసిన వైద్యం గొప్ప వైద్యం అని నీకు అనిపించకపోవచ్చు కానీ అదేదో మందు తీసుకొచ్చి వేసావు చూడు అదే ఏదో నాకు తోచిన వైద్యంతో ఒక ప్రాణాన్ని నిలబెట్టారు హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు కట్టి నాకు ఫోన్ చేశారు అంటే మీరు ఎంత మంచి హృదయం అర్థం సారీ మీరు నన్ను మరీ పొడేస్తున్నారు ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు పర్వాలేదు బాగా కోరుకున్నారు ఆయనకి ఇంత సాయం చేసిన మిమ్మల్ని చూస్తే ఆయన చాలా ఆనందిస్తారు అవును నాకు ఒకసారి వారిని చూడాలి అయితే రండి వెళ్దాం
నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర కాదు అని నిరూపణ. ఎవరు కెట్టిన వాళ్ళు అన్యాయంగా అన్నారా నాయన మీద మోపారట. గతంలో ఏం చేస్తే ఏమిటయ్యా, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడాడు ఒక విధంగా, ఇప్పుడు నాకు అతను దేవుడయ్యా. నేను మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి మరి. సరే చెప్తున్నా, 10 నిమిషాలు నేను బయట ఉంటాను. అలాగే బాబు.